స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు 15 ఏప్రిల్ 2018 నుండి 21 ఏప్రిల్ 2018 వరకు. మేషరాశి ఫలాలు: కొత్త ఆశలతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. అనుకున్నది సాధించాలన్న తపనతో కార్యోన్ముఖులు కాగలరు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. అనుకున్న రాబడి దక్కి ఉత్సాహంగా గడుపుతారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. విద్యార్థులు నిరుద్యోగులకు ఒక ప్రకటన వరంగా మారుతుంది. వస్తు లాభాలు ఉంటాయి. వ్యాపారాలు మరింత రాణిస్తాయి. ఉద్యోగులకు అనుకున్న మేరకు లక్ష్యాలు నెరవేరుతాయి. పారిశ్రామికవేత్తల యత్నాలు సఫలీకృతమవుతాయి. మహిళలకు శుభవార్త శ్రవణం. షేర్ల విక్రయాలలో లాభాలు. అశ్విని వారికి సోమవారం వ్యయ ప్రయాసలు, చోర భయం. బుధవారం కీలక నిర్ణయాలు, ఉద్యోగ లాభం. భరణి వారికి మంగళవారం ధన నష్టం, కుటుంబంలో సమస్యలు, అనారోగ్యం. శుక్రవారం విందు వినోదాలు, కార్యజయం. కృత్తిక 1వ పాదం వారికి ఆదివారం శుభవార్తలు, వాహన యోగం. గురువారం ఖర్చులు పెరుగుతాయి. మానసిక అశాంతి. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గా స్తోత్రాలు పఠించండి. వృషభ రాశి ఫలాలు: ఇంటా బయట అనుకూల పరిస్థితులు. కొత్త వ్యక్తుల పరిచయం సంతోషాన్ని ఇస్తుంది. చాకచక్యంగా కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. మీ ఊహలు అంచనాలు నిజం చేసుకుంటారు. వివాహ యత్నాలు కలిసి వస్తాయి. సభలు సమావేశాలకు హాజరవుతారు. వ్యాపారాలలో అనుకూల వాతావరణం. ఉద్యోగులు కొత్త హోదాలు అందిపుచ్చుకుంటారు. రాజకీయ వర్గాలకు పదవీ యోగం. షేర్ల విక్రయాలలో లాభాలు తథ్యం. కృత్తిక 2, 3, 4 పాదాల వరకు ఆదివారం శుభవార్తలు. వాహన యోగం. గురువారం ఖర్చులు పెరుగుతాయి. మానసిక అశాంతి. రోహిణి వారికి మంగళవారం బంధు విరోధాలు, మానసిక ఆందోళన. శుక్రవారం కీలక నిర్ణయాలు, కార్యజయం. మృగశిర 1, 2 పాదాల వారికి బుధవారం శుభవార్తలు, వాహన యోగం. శనివారం ధనవ్యయం, ఆరోగ్య సమస్యలు. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. శివాలయం దర్శించండి. మిథున రాశి ఫలాలు: వీరికి అన్నింటా విజయాలే వరిస్తాయి. వ్యవహారాలు సాఫీగా సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. భూ వివాదాలు తీరి ఉపశమనం పొందుతారు. జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు. విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటర్వ్యూలు అంది నిరుద్యోగులకు ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు, కళాకారులకు సన్మానాలు, రివార్డులు దక్కుతాయి. మహిళలకు సమస్యలు తీరి ఊరట చెందుతారు. షేర్ల విక్రయాలు లాభిస్తాయి. మృగశిర 3, 4 పాదాల వారికి బుధవారం శుభవార్తలు, వాహన యోగం. శనివారం ధనవ్యయం, ఆరోగ్య సమస్యలు. ఆరుద్ర వారికి సోమవారం చర్చిల్లో ప్రతిష్టంభన వివాదాలు. బుధవారం విందు వినోదాలు, యత్న కార్యసిద్ధి. పునర్వాసు 1, 2, 3 పాదాల వారికి ఆదివారం అనుకోని సంఘటనలు. వస్తు లాభాలు. బుధవారం వివాదాలు, మానసిక అశాంతి. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణు ధ్యానం మంచిది. కర్కాటక రాశి ఫలాలు: ఇంతకాలం ఎదుర్కొన్న కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. గౌరవం పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. మీ నిర్ణయాలు కుటుంబ సభ్యుల ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు. గత సంఘటనలు నెమరవేసుకుంటారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపార లావాదేవీలు లాభిస్తాయి. అనుకున్న పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత స్థితి దక్కుతుంది. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. మహిళలకు సన్మానాలు. షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. పునర్వాసు 4వ పాదం వారికి ఆదివారం అనుకోని సంఘటనలు. వస్తు లాభాలు. బుధవారం వివాదాలు, మానసిక అశాంతి. పుష్యమి వారికి మంగళవారం అనారోగ్యం, కుటుంబంలో ఒత్తిడులు, వృధా ఖర్చులు. శుక్రవారం విందు వినోదాలు, చర్చలు సఫలం. ఆశ్లేష వారికి బుధవారం వ్యయ ప్రయాసలు, బంధు విరోధాలు, చోరభయం. శనివారం శుభవార్తలు, వాహన యోగం. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ స్వామిని పూజించండి. సింహరాశి ఫలాలు: ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు ఎదురవుతాయి. కొన్ని వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.
పలుకుబడి పెరుగుతుంది. ఇంటా బయట అనుకూలం, నూతన వ్యక్తుల పరిచయం, ఇంటి నిర్మాణ యత్నాలు సాగిస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, వ్యాపారాలు పుంజుకుంటాయి, లాభాలు తథ్యం, ఉద్యోగాలలో అనూహ్యంగా కొన్ని మార్పులు జరుగుతాయి, రాజకీయ వర్గాలకు పర్యటనలు విజయవంతం కాగలవు, మహిళలకు మానసిక ప్రశాంతత, శరీర విక్రయాలు లాభసాటిగా ఉంటాయి, మగవారికి ఆదివారం శుభవార్తలు, వాహన యోగం, కీలక నిర్ణయాలు, బుధవారం చోరభయం, మిత్రులతో కలహాలు, పుబ్బవారికి సోమవారం వ్యయ ప్రయాసలు, ఆరోగ్య భంగం, గురువారం విద్య ఉద్యోగ అవకాశాలు, వస్తు లాభాలు, ఉత్తర ఒకటవ పాదం వారికి మంగళవారం బంధు విరోధాలు, చోరభయం, శుక్రవారం వాహన యోగం, వివాదాల పరిష్కారం, ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం, ఆదిత్య హృదయం పఠించండి. కన్యారాశి ఫలాలు. ఈ వారం వీరికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. సభలు సమావేశాలలో చురుగ్గా ఉంటారు, గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటారు, వ్యవహారాలలో విజయం సాధిస్తారు, కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు, స్నేహాలు విస్తరిస్తాయి, బంధువులు మిత్రుల సహాయం అంది ఉత్సాహంగా గడుపుతారు, రియల్టర్లు ఆశలు నెరవేరుతాయి, ఆలోచనలు అమలు చేస్తారు, వ్యాపారులకు లాభాలు అందుతాయి, ఉద్యోగులకు కొత్త హోదాలు సంతోషం కలిగిస్తాయి, కళాకారులకు అవార్డులు రాగలవు, మహిళలకు మానసిక ఆందోళన తొలగుతుంది, షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి, ఉత్తర 2, 3, 4 పాదాల వారికి మంగళవారం బంధు విరోధాలు, చోరభయం, శుక్రవారం వాహన యోగం, వివాదాల పరిష్కారం, హస్తవారికి ఆదివారం అనారోగ్యం, కుటుంబంలో చికాకులు, బుధవారం విందు వినోదాలు, కార్యసిద్ధి, చిత్త 1, 2 పాదాల వారికి సోమవారం చోరభయం, మానసిక అశాంతి, గురువారం వాహన యోగం, భూములు కొంటారు, తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం, లక్ష్మీ స్తోత్రాలు పఠించండి. తులారాశి ఫలాలు. కొత్త వ్యక్తులతో పరిచయం, శుభవార్త శ్రవణం, ఆదాయం సమృద్ధిగా ఉంటుంది, తద్వారా రుణాలు తీరుస్తారు, ప్రతిభ వెలుగు చూసి ఉత్సాహంతో ముందుకు సాగుతారు, ఆలోచనలు కార్యరూపంలో పెడతారు, నిరుద్యోగులకు ఆశలు చిగురిస్తాయి, కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు, తీర్థయాత్రలు చేస్తారు, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి, ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి, రాజకీయ వర్గాలకు కొత్త అవకాశాలు దక్కుతాయి, మహిళలకు అనుకూల సమయం, షేర్ల విక్రయాలు లాభిస్తాయి, చిత్త 3, 4 పాదాల వారికి సోమవారం చోరభయం, మానసిక అశాంతి, గురువారం వాహన యోగం, భూములు కొంటారు, స్వాతి వారికి మంగళవారం వ్యయ ప్రయాసలు ఒత్తిడులు, శుక్రవారం కార్యసాధన, విలువైన వస్తువులు కొంటారు, విశాఖ 1, 2, 3 పాదాల వారికి బుధవారం ధనలాభం, ఆసక్తికర విషయాలు తెలుస్తాయి, శనివారం వృధా ఖర్చులు, మానసిక ఆందోళన, పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం, నవగ్రహ స్తోత్రాలు పఠించండి. వృశ్చిక రాశి ఫలాలు. వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి, ఆర్థిక విషయాలు నిరాశపరుస్తాయి, శ్రమ మీది ఫలితం వేరొకరుగా ఉంటుంది, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి, ఆలోచనలు స్థిరంగా ఉండవు, భూ సంబంధిత వివాదాలు నెలకొంటాయి, బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి, వ్యాపారాలు సాదాసీదగా ఉంటాయి, ఉద్యోగులకు మార్పులు, కళాకారుల యత్నాలు ముందుకు సాగవు, మహిళలకు కుటుంబ సమస్యలు వేధిస్తాయి, షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే, విశాఖ 4వ పాదం వారికి బుధవారం ధనలాభం, ఆసక్తికర విషయాలు తెలుస్తాయి, శనివారం వృధా ఖర్చులు, మానసిక ఆందోళన, అనురాధ వారికి ఆదివారం వ్యయ ప్రయాసలు, బంధు విరోధాలు, శుక్రవారం విచిత్ర సంఘటనలు, కీలక నిర్ణయాలు, జ్యేష్ఠ వారికి సోమవారం విందు వినోదాలు, కార్యజయం, బుధవారం అనారోగ్యం, కుటుంబంలో చికాకులు, తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం, గణేష్కు అర్చనలు చేయండి. ధనుసు రాశి ఫలాలు. ఈ రాశి వారు పట్టిందల్లా బంగారమే, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, సన్నిహితుల సాయం అందుతుంది, కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు, కొత్త కాంట్రాక్టులు పొందుతారు, భార్యాభర్తల మధ్య అపోహలు తొలగుతాయి, ఇంటి నిర్మాణాలు చేపడతారు, మీ సత్తా చాటుకును ముందడుగు వేస్తారు, వ్యాపారాలు లాభాల దిశగా కొనసాగుతాయి, ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి, పారిశ్రామికవేత్తల యత్నాలు సఫలమవుతాయి, మహిళలకు మనోధైర్యం పెరుగుతుంది, షేర్ల విక్రయాలు లాభిస్తాయి, మూల నక్షత్రం వారికి ఆదివారం కార్యసాధన, వస్తు లాభాలు, ఆహ్వానాలు, బుధవారం చర్చలు ఫలించవు, వృధా ఖర్చులు, పూర్వాషాఢ వారికి సోమవారం వ్యయ ప్రయాసలు,
బంధు విరోధాలు, మానసిక ఆందోళన, గురువారం వస్తులాభాలు, పాత బాకీలు వసూలవుతాయి. ఉత్తరాషాఢ 1వ పాదం వారికి మంగళవారం ఖర్చులు పెరుగుతాయి. మానసిక అశాంతి, శుక్రవారం విందు వినోదాలు, యత్న కార్యసిద్ధి, ఉత్తరాయణాలు అనుకూలం. అష్టలక్ష్మి స్తోత్రాలు పఠించండి. మకర రాశి ఫలాలు. అనుకున్న కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు రాగలవు. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కాంట్రాక్టర్లకు కొత్త ఆశలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు ఖాయం. రాజకీయ వర్గాల యత్నాలలో కదలికలు. పదవి యోగం. మహిళలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వారికి మంగళవారం ఖర్చులు పెరుగుతాయి. మానసిక అశాంతి, శుక్రవారం విందు వినోదాలు, యత్న కార్యసిద్ధి, శ్రవణం వారికి ఆదివారం కార్యసిద్ధి, ప్రముఖుల పరిచయం, విందు వినోదాలు, బుధవారం ఖర్చులు, మానసిక ఆందోళన. ధనిష్ట 1, 2 పాదాల వారికి మంగళవారం శుభవార్తలు, వాహన యోగం, చర్చల్లో పురోగతి, శుక్రవారం నిర్ణయాలలో మార్పులు, బంధు విరోధాలు, పశ్చిమ దిశ ప్రయాణాల అనుకూలం. హైగ్రీవ స్తోత్రాలు పఠించండి. కుంభరాశి ఫలాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు సమావేశాలలో పాల్గొంటారు. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. పనుల్లో విజయం సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. వాహనాలు స్థలాలు కొంటారు. భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న హోదాల నుంచి పై స్థాయికి మార్పులు. కళాకారులకు సన్మానాలు సత్కారాలు. మహిళలకు ఆస్తి లాభం. షేర్ల విక్రయాలు లాభిస్తాయి. ధనిష్ట 3, 4 పాదాల వారికి మంగళవారం శుభవార్తలు. వాహన యోగం. చర్చల్లో పురోగతి. శుక్రవారం నిర్ణయాలలో మార్పులు. బంధు విరోధాలు. శతభిషం వారికి ఆదివారం యత్న కార్యసిద్ధి. వస్తు లాభాలు ఆహ్వానాలు. బుధవారం అనారోగ్యం. కుటుంబ సమస్యలు. పూర్వభాద్ర 1, 2, 3 పాదాల వారికి బుధవారం ధనవ్యయం. మానసిక అశాంతి, అనారోగ్యం. శనివారం విందు వినోదాలు, యత్న కార్యసిద్ధి, వస్తు లాభాలు. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు పఠించండి. మీనరాశి ఫలాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు వెలువడవచ్చు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. పలుకబడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వస్తు లాభాలు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. సభలు సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు రాగలవు. అయితే కొద్దిపాటి మార్పులు జరగవచ్చు. కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి. మహిళలకు మానసిక ప్రశాంతత. షేర్ల విక్రయాలు లాభిస్తాయి. పూర్వభాద్ర 4వ పాదం వారికి బుధవారం ధనవ్యయం. మానసిక అశాంతి, అనారోగ్యం. శనివారం విందు వినోదాలు, యత్న కార్యసిద్ధి, వస్తు లాభాలు. ఉత్తరాభాద్ర వారికి ఆదివారం కార్యజయం, వస్తు లాభాలు. రేవతి వారికి మంగళవారం వై ప్రయాసులు, బంధు విరోధాలు, అనారోగ్యం. శుక్రవారం విందు వినోదాలు, కార్యజయం. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.